మన సంఘ బోధకులందరూ వంతుల వారీగా దైవోపదేశాలతో మన ముందుకు రాబోతున్నారు. క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి కష్టంలో, ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందిలో ఆయన వైపు చూస్తూ వెనుక తిరగకుండా ముందుకు నడవాల్సిన వాళ్ళమై ఉంటున్నాం. హింసను ఎందుకు తట్టుకుంటుంది అంటే దానికి కారణం ఏంటంటే ద రిచెస్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ బెటర్ దెన్ ద రిచెస్ ఆఫ్ ద వరల్డ్. ఆ శ్రమలు అనేవి మనిషికి వెంటాడుతూనే ఉంటాయి. ఏ రూపంలో వస్తాయో, ఏ విధంగా వస్తాయో ఎవరు కూడా ఊహించలేరు. మన విశ్వాసం పరీక్షించబడితే దేవుణ్ణి నమ్ముకున్నానని బలంగా నిలబడగలిగితే మనం నిలబడగలుగుతాం. तेरी स्तुति मैं करूं, आराधना करूं, दिल से तेरी स्तुति मैं करूं, आराधना करूं, दिल से मेरी सांसों में तेरा नाम रहे, मेरी सांसों में तेरा नाम रहे. हे प्रभु तू ही तू, तेरी स्तुति मैं करूं, आराधना करूं, दिल से तेरी स्तुति मैं करूं, आराधना करूं, दिल से जहां मेरी नजर जाए वहां तेरी स्तुति हो. जहां मेरी नजर जाए वहां तेरी स्तुति हो. सारी दुनिया का रखवाला तू, सारी दुनिया का रखवाला तू है प्रभु तू ही तू. तेरी स्तुति मैं करूं, आराधना करूं, दिल से तेरी स्तुति मैं करूं, आराधना करूं, दिल से खुशी और गम में साथ हो तेरा, प्रारंभ और अंत में नाम हो तेरा. खुशी और गम में साथ हो तेरा, प्रारंभ और अंत में नाम हो तेरा. सारी दुनिया का रखवाला तू, सारी दुनिया का रखवाला तू है यीशु तू ही तू. तेरी स्तुति मैं करूं, आराधना करूं, दिल से तेरी स्तुति मैं करूं, आराधना करूं, दिल से मेरी सांसों में तेरा नाम रहे, मेरी सांसों में तेरा नाम रहे. हे यीशु तू ही तू, तेरी स्तुति मैं करूं, आराधना करूं, दिल से तेरी स्तुति मैं करूं,
आराधना करूं दिल से। దేవుని వాక్యంలో నుండి అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:23 మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. కృపగల మా రక్షక, మా దేవ, మరొకసారి మీ పాస్టర్కి వస్తున్నాం. ఈ రీతిగా ఉదయకాలం మీ వాక్యాన్ని ధ్యానించడానికి తండ్రి, మీ సిలువ శ్రమలను ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా తండ్రి, మీరు మాతో ఉండండి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయంలో మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేసుకోమని యేసు పరిశుద్ధనామని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి ఉదయకాలం ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఈ రీతిగా కలుసుకొని దేవుని స్తుతించి కనపరచడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలను గురించి ధ్యానం చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. క్రైస్తవ సంఘాలు ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలను గురించి, మరణ పునరుద్ధరణ గురించి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాస్తవమే, యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపముల కొరకు ఈ లోకంలో మరణించాడు, శ్రమలు పొందాడు, ఆయన మరణం జయించి తిరిగి లేచాడు. ఉదయకాలం ప్రభు యొక్క శ్రమలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు అపొస్తలైన పౌలు యేసు ప్రభు యొక్క శ్రమలను గురించి, సిలువను గురించి అనేక సంగతులు మాట్లాడినట్టుగా, తన పత్రికలో రాసినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:23 మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము అనేటువంటి మాట వారితో చెప్తున్నాడు. సిలువ అనేది అవమానకరమైనటువంటిది, హేళనతో కూడినటువంటిది, బందిపోటు దొంగలకు విధించే ఆ మరణ శిక్ష, సిలువ శిక్షను గురించి పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘంలో ఉన్న వారికి ఉత్తరాన్ని రాస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అయితే సిలువ వేయబడిన క్రీస్తు అనేటువంటి మాట ఆయన వాడినప్పుడు ఎవరి క్రీస్తు, ఎలాంటి క్రీస్తుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, క్రీస్తు అనేటువంటి మాటకు అభిషిక్తుడనే అర్థం ఉంటుంది. మరి అభిషేకించబడిన వాడు, ఒక ప్రత్యేకమైన పని కొరకు ప్రత్యేకించబడినటువంటి వానిగా అభిషిక్తుని మనం గమనిస్తాం. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తులుగా ఉన్నటువంటి వారు అభిషేకించబడ్డం మనం గమనిస్తాం. మరి సమూయేలు అభిషేకించబడ్డం మనం చూస్తాం ప్రవక్తగా ఉండడానికి. మరి దేవుని మాటలు ప్రజలకు వినిపించడం కొరకు, ఆ తర్వాత యాజకులుగా ఉన్నటువంటి వారు ప్రజల పక్షంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం కొరకు, బలర్పించడం కొరకు అభిషేకించబడతారు. వీరు దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటున్నారు, అనాయింటెడ్ రాజులుగా అభిషేకించబడిన వారు కూడా ఉంటూ ఉన్నారు. ఉదయకాల సమయం యేసుక్రీస్తు ప్రభు అభిషేకించబడిన వాడిగా ఉంటున్నాడు. క్రీస్తు అంటే అభిషేకించబడిన వారు అని అర్థం ఉంటుంది. దేని కొరకు అభిషేకించబడ్డాడు? ప్రజల కొరకు మరణించడం కొరకు, ప్రజల కొరకు సిలువ మీద ఎక్కడం కొరకు ఆయన అభిషేకించబడి లోకానికి పంపించినట్టుగా మనం చూస్తాం. వ్రాయబడినటువంటి మాట, పౌలు చెప్పినటువంటి మాట, సిలువ వేయబడిన క్రీస్తు అనేటువంటి మాట మనం గమనిస్తాం. అనగా సిలువ వేయబడిన అభిషిక్తుడు అనేటువంటి అర్థాన్ని మనం గమనించాలి. ఎందుకంటే క్రీస్తు అంటే అభిషిక్తుడు కదా. మరి సిలువ వేయబడినటువంటి అభిషిక్తుడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఉదయకాలం గమనించాలా, మరి దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తిని ఎవరైనా సిలువ వేస్తారా? అలాంటి వ్యక్తిని ముట్టుకోవడం సాధ్యమవుతుందా? కానీ యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో దీన్ని సాధ్యపరిచినట్టుగా మనం గమనిస్తాం. అభిషిక్తులుగా ఉన్నటువంటి వారిని ముట్టుకోవడం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. మరి అభిషిక్తుని ముట్టడం మేల, యెహోవా చేత అభిషేకించబడిన వారిని ముట్టుకొని లేక ఆయనను ముట్టి తప్పించుకొని గలవాడు ఎవడని దావీదు ఒకరోజు మాట్లాడతాడు. సౌలును చంపే సందర్భం వచ్చినప్పుడు, ఆయన చంపని చెప్పినప్పుడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు ఆయన, ఆయన చంపి నిర్దోషిగా తీర్చబడ్డం ఎవరికి సాధ్యం అనేటువంటి మాట అంటాడు.
కనుక అభిషక్తుగా ఉన్నటువంటి వానికి ఇంత ప్రాముఖ్యత ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అలాంటి అభిషక్తుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభును ఆనాడు సిలువ వేశారు సత్యాన్ని మనం చూస్తున్నాం. ఎలాంటి అభిషక్తుడు యేసుక్రీస్తు ప్రభు అనే మాట మనం ఆలోచన చేసినప్పుడు ఆ ఫిలిప్పి పత్రిక 2:6 పౌలు భక్తుడు రాస్తాడు, దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు. మామూలు అభిషక్తులు మానవ స్వరూపం కలిగిన వారు, కానీ యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఈ అభిషక్తుడు దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు. ఎలాంటి క్రీస్తుని సిలువ వేశారు అంటే దేవుని స్వరూపం కలిగినటువంటి దైవ స్వరూపి అయినటువంటి వాడిని వారు సిలువ వేసినట్టుగా మనం చూస్తాం. అలాగూ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని అంటాడు పౌలు. కనుక దైవ స్వరూపి అయినటువంటి వాడు, దేవుని స్వరూపం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభును వారు సిలువ వేశారు. అలాంటి వారిని ఎవరైనా సిలువ వేయగలరా? వేశారు. మరి దైవ స్వరూపం కలిగినటువంటి వాడిని సిలువ వేశారు వాళ్ళు. పాపి కొరకు, దౌర్భాగ్యుడైనటువంటి వాని కొరకు, నీలాంటి నాలాంటి పనికి మాలిన పాపి కొరకు యేసుక్రీస్తు ప్రభు దైవ స్వరూపాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి నరమానవుడిగా జన్మించి మన కొరకు సిలువ వేయబడ్డానికి ముందుకు వచ్చినట్టుగా గమనిస్తూ ఉంటున్నారు. అదే రీతిగా దేవునితో సమానంగా ఉండినటువంటి వాడు అనేటువంటి మాట కూడా చూస్తాం. దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, దేవునితో సమానంగా ఉండినవాడు, దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆ భాగ్యమును, ఆ పరిస్థితిని ఎవరైనా విడిచిపెడతారా? అలాంటి పరిస్థితిని కూడా విడిచిపెట్టి ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. సిలువ ఎక్కడానికి? సిలువ శ్రమలు భరించడం కొరకు. ఇదే కాలం గమనించాల. ఎవరైనా సరే ఒక రాజుగా ఉన్నట్లయితే ఆయనను నీ రాజసింహాసనాన్ని దిగొచ్చి నాతో పాటు ఊరి గుడిసెలో ఉంటావంటే ఎవరైనా వెళ్తారా? ఆ రీతిగా ఎవరు వెళ్ళరు. నేనెందుకు వెళ్తాను అంటారు. ఆయన ఇలాంటి స్థితిలో ఉండినటువంటి వాడు, దైవస్వరూపిగా ఉన్నటువంటి వాడు, మహారాజుగా ఉన్నటువంటి వాడు, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి వాడు ఇలాగ సెలవిచ్చున్నాడని మాట్లాడతాడు. నేను మహోన్నతమైన స్థలంలో నివసించువాడను, ఆయనను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారిని ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్ద నివాసం చేయుటకు, దీన మనసు గల వారి యొద్ద నివసించుటకు నేను వచ్చానని చెప్పేసి ప్రవచనంలో గమనిస్తుంటున్నాను. అలాంటి యేసుక్రీస్తు ప్రభును వారు సిలువ వేస్తున్నారు. పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టుకొని వచ్చినటువంటి వాడు, మహాగరుడైనటువంటి వాడు, మహారాజైనటువంటి వాడు, దైవ స్వరూపి అయినటువంటి వాడు, అలాంటి ప్రభువును సిలువ వేయడానికి వారు ముందుకు వచ్చినట్టుగా మనం గమనిస్తుంటున్నాము. ఆ రీతిగా ఆ కార్యాన్ని జరిగించడం కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. పౌలు అంటున్నాడు, ఇలాంటి యేసు ప్రభును మేము ప్రకటిస్తున్నాను, ఇలాంటి ప్రభువును గురించి మేము ప్రకటన చేస్తున్నాము, ఇలాంటి సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామనేటువంటి మాట అంటున్నారు. ఎవరైనా గొప్ప వ్యక్తిని గురించి ప్రకటన చేస్తే వింటారు, ఒక మహారాజుని గురించి ప్రకటన చేస్తే వింటారు, ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తిని గురించి ప్రకటన చేస్తే వింటారు. కానీ పౌలు ఇక్కడ అంటున్నాడు, మహాగణుడైనటువంటి ఆ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినటువంటి వాడు, ఆ సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అదే రీతిగా ఈ యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి స్థితికి దిగి వచ్చాడు అనే ప్రశ్న మనకు అడిగినప్పుడు మనుషుల పోలికగా పుట్టాడు అంటాడు. దైవ స్వరూపి అయినటువంటి వాడు మనుషుల పోలికగా పుట్టాడు అంటాడు. ఆ తర్వాత మామూలు మానవుడుగా కాదు, ఆయన నీకు నాకు ఈ లోకంలో జన్మించినప్పుడు నరావతారిగా జన్మించాడు, సాధారణ మానవుడిగా అయ్యాడు. పరలోక భాగ్యాలన్నీ కూడా నీ కొరకు నా కొరకు ఆయన విడిచిపెట్టుకొని వచ్చినట్టుగా మనం గమనిస్తాం. ఎందుకొరకంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్టు మనల్ని విడిపించడం కొరకు, రక్షించడం కొరకు, తన వారిగా చేసుకోవడం కొరకు ఆయన లోకానికి దిగి వచ్చాడు. పనికి మాలిన వారమైన మన కొరకు పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభును మేము ప్రకటిస్తున్నామనేటువంటి మాట పౌలు చెప్తున్నాడు. వాస్తవే ప్రియులారా, అలాంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మన కొరకు జీవించాడు, బ్రతికాడు,
చనిపోయాడు, మరణానికి తిరిగి లేచాడు. అలాంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఇంకొక మాట అంటాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ఒక రాజుగా కాదు, ఒక చక్రవర్తిగా కాదు, దాసుని స్వరూపాన్ని ధరించాడు అంటాడు. దాసుని స్వరూపాన్ని ధరించాడు, దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరిచర్య చేయించుకోవడానికి కాదు, కానీ మన కొరకు పరిచర్య చేయడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఒక రాజుగారిని, ఒక చక్రవర్తిని మాకు పరిచర్య చేయమంటే దాసుడిగా ఉండమంటే ఎవరైనా ఉంటాడా? ఎవరైనా దానికి ఒప్పుకుంటారా, అంగీకరిస్తారా? అది అయ్యే పని కాదు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు దాసుడిగా ఉండడానికి, దాసుని స్వరూపంగా ఉండడానికి వచ్చాడు. మనుషుల పోలిగ్గా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అదే రీతిగా అనేకులకు పరిచారం చేయడానికి వచ్చాడు అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. అనేకుల కొరకైనటువంటి విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకోవడానికి వచ్చాడన్నమాట తెలియజేస్తున్నారు. ఇలాంటి యేసును ప్రకటించడానికి మేము వచ్చామని పౌలు భక్తులు మాట్లాడుతున్నారు. ప్రభు చెప్పినటువంటి మాట మనం గమనిస్తే, నేను మీ మధ్యను పరిచర్య చేయువాని వలె ఉన్నాను. లూకాసు వార్త 22:27 నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. అలాంటి యేసును సిలువ వేశారు, అలాంటి యేసును ప్రకటించడం కొరకు పౌలు భక్తులు ముందుకు వచ్చినట్టుగా మనం గమనిస్తాం. ఇంకొక లక్షణాన్ని గమనిస్తాం. ఫిలిప్పి పత్రిక 7 ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంతా ఉంది ఆయనకి, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసము అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. అవన్నీ కూడా వదిలిపెట్టుకొని తను తాను రిక్తుడిగా చేసుకొని, ఈ ఎంప్టీడ్ హింసెల్ఫ్ అనేటువంటి మాట గమనిస్తాను, అన్నిటినీ వదిలిపెట్టుకోవచ్చాడు, ఏమీ లేనివాడయ్యాడు. ఆయన ఎక్కినటువంటి గాడిద అయింది కాదు, ఆయన పడుకున్న పశువులతోటి అయింది కాదు, ఆయన విడిది చేసినటువంటి మేడగది అయింది కాదు, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినటువంటి ఆ గెస్సమైన తోట ఆయనది కాదు. ఈ లోకమంతా కూడా ఆయనకు చెందినప్పటికీ కూడా అవన్నీ కూడా వదిలిపెట్టుకొని ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు, శ్రమపరచబడ్డాడు. గమనించిన వీళ్ళారా, ఆయన బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఆయనే అన్ని వదులుకున్నాడు. లోక సంబంధమైన అన్ని కూడా వదిలిపెట్టుకొని మన కొరకు ఆయన వచ్చాడు. పర సంబంధమైన వదిలిపెట్టుకున్నాడు. మనము లోక సంబంధమైన వదిలిపెట్టుకోవడానికి మనం ఇష్టపడడం లేదు, సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సంపాదన ఎంతకాలం, తాత్కాలికమైనటువంటి ఈ లోక భోగాల కొరకు మనం ప్రయాసపడ్డాం, అది హాస్యాస్పదం. గమనించిన పిల్లరా, ఈ శిలువ శ్రమలను మనం ధ్యానం చేసుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించాడు, శిలువ శ్రమలు పొందాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మరి మనము ఏ రీతిగా దీనికి రెస్పాండ్ అవుతున్నాం, ఏ రీతిగా స్పందిస్తున్నాం? నీ కొరకు నా కొరకు గాయపరచబడిన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి వస్తే ప్రభు కొరకు మనం ఏం చేయని అంటున్నాం? ఆయన కోసం చిన్న హింసను భరించలేమా? ఆయన కోసం చిన్న నిందను భరించలేమా? ఆయన కోసం చిన్న అవమానాన్ని మనం భరించలేమా? క్రైస్తవుడైనటువంటి వాడు ఆ సిలువను మోయాల్సిన వాడని ప్రభు చెప్తున్నాడు. ప్రతివాడు కూడా తను నన్ను వెంబడింపుకున్నట్లయితే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలనేటువంటి మాట. సిలువను ఎత్తుకోవడం అంటే అవమానం ఎత్తుకోవడం, సిలువను ఎత్తుకోవడం అంటే నిందను ఎత్తుకోవడం, సిలువను ఎత్తుకోవడం అంటే హింసను ఎత్తుకోవడం. మరి ప్రభు కొరకు మనము ఇలాంటి కార్యం చేస్తామా? చిన్న అవమానాన్ని మనం భరించగలమా? చిన్న నిందను ప్రభు కొరకు మనం భరించగలమా? ఆ రీతిగా భరించలేని క్రైస్తవ్యం ఏం క్రైస్తవ్యం? గమనించిన పిల్లలు, ఉదయకాల సమయం ఆయన మనకంటే ముందుగా శ్రమపరచబడ్డాడు, మనకంటే ముందుగా గాయపరచబడ్డాడు, మనకంటే ముందుగా అవమానాన్ని భరించాడు, మనకంటే ముందుగా మనకు బదులుగా ఈ శిలువ శిక్షను ఆయన భరించాడు. మరి దానికి ప్రతిగా ప్రభు కొరకు మనం ఏమి చేయనంటున్నామనే సత్యాన్ని మనం ఆలోచన చేయాల్సిన వాళ్ళం అంటున్నాను. నా కోసం, నీ కోసం, ఎన్నికలేని వారమైన మన కొరకు ఆయన శిలువ వేయబడ్డాడు, దాన్ని ప్రకటిస్తున్నామని అంటాడు పౌలు భక్తుడు. ఆ తర్వాత ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేటువంటి మాట చూస్తున్నాను. ఫిలిప్పి పత్రిక 2:8 ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను అనేటువంటి మాట. మన పాపాలను బట్టి ఆయన
ఈ స్థితికి, దిగువ స్థితికి, అత్యంత దిగువ స్థితికి ఆయన దిగి వచ్చాడు. తను తాను రీతిగా సిలువకు అప్పగించుకున్నట్టుగా మనం గమనిస్తాం. నీ పాపాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి మనము ఇలాంటి శిక్ష పొందడానికి అర్హులమే అయినప్పటికీ కూడా, అది మనకు లేకుండా ఆయన మనకు బదులుగా మన దోష శిక్షను భరించినట్టుగా మనం గమనిస్తున్నాం. విషయభక్తుడు అంటాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నీవు నేను పొందాల్సినటువంటి ఆ దోష శిక్షను ఆయన శిలువలో మన కొరకు భరించి మనకు విడుదల కలుగజేశాడు, విమోచన కలుగజేశాడు. ఆయన శిలువ మీదకి ఎక్కకపోతే మనకు విమోచన లేదు. ఆయన శిలువ మీద మరణించకపోతే మనకు పాపక్షమాపణ లేదు. ఈ కార్యం మనకు జరిగించడం కొరకు పరలోకపు భాగ్యాన్ని వదిలిపెట్టుకుని ఆయన లోకానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు మరణించాడు. ఆయన శిలువ మరణం పొందాడు. ఈ శిలువ కార్యాన్ని నీ కొరకు, నా కొరకు జరిగించాడు. మరి ఎలాంటి స్పందన, ఎలాంటి రెస్పాన్స్ ఈ కార్యం జరిగించినందుకు ప్రభువుకు మనకు వినాలు ఇస్తున్నాను. దేవుని బిడ్డగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు గమనించాలి పిల్లారా, ఆయన బిడ్డగా మనం జీవించేటప్పుడు మన జీవిత విధానంలో ఆయనను పోలి నడుచుకునేవలసిన వాళ్ళు అయితున్నాను. ప్రభు కోసం కొంచెం శ్రమ, ప్రభు కోసం కొంచెం నింద, ప్రభు కోసం కొంచెం అవమానం పొందడానికి మనం సంశుద్ధులను కావలసిన వాళ్ళం అయితున్నాం. మరి మనల్ని అవమానపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. అవమానం నేను భరించను అంటారు. మనల్ని హింసించే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను హింసను పొందను అంటారు. ఆ రీతిగా నిందను పొందను అంటారు. కానీ మనకంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభు మనకు బదులుగా ఆ హింసను పొందాడు, ఆ నిందను పొందాడు, ఆ అవమానాన్ని పొందాడు. మరి ప్రభు కొరకు మనము కొంచెం నింద, కొంచెం అవమానం, కొంచెం హింసను పొందలేమా? మన క్రైస్తవ జీవితంలో మనల్ని అవమానించే వారు చాలామంది ఉంటారు. చాలా కారణాలను బట్టి మనం నిందించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కార్యం జరిగినప్పుడు ఒక మానవుడిగా ఎంతగానో వ్యద చెందుతాం మనం, ఎంతగానో చింతపడతాం మనం. ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది, నన్ను ఎందుకు ఈ రీతిగా చేశారు, నన్ను ఎందుకు ఈ రీతిగా అవమానపరుస్తున్నారు, నన్ను ఎందుకు ఇంతగా హింసిస్తున్నారు అని చాలా వేదన చెందుతారు. కానీ ఏ కారణం లేకుండా నిష్కారణంగా ప్రభు మనందరి కొరకు ఆ హింసను, ఆ నిందను భరించి ఉండగా మరి ఆ ప్రభు కొరకు మనం కొంచెం నిందను సహించలేమా? గమనించండి పిల్లలు, ఇదే కాల సమయం. మనకంటే ముందుగా ఆయన ఈ కార్యాన్ని చేసిన సత్యాన్ని మనం గమనించాల్సిన వాళ్ళం అంటున్నారు. మనల్ని విడిపించడం కొరకు, మనల్ని తప్పించడం కొరకు మనకు బదులుగా శ్రమను అనుభవించాడు. ఇది న్యాయమేనా? వాస్తవంగా న్యాయం కాకపోయినా కానీ మరి ఎన్నడైనా దీని గురించి మనం ఆలోచన చేసామా? ఆ కార్యం ప్రభు చేశాడు. నీ కొరకు, నా కొరకు ఆయన ఈ కార్యాన్ని చేసిన సత్యాన్ని మనం గమనిస్తున్నాము. నేడు మనం పొందుతున్నటువంటి స్వేచ్ఛ, నేడు మనం పొందుతున్నటువంటి అధికారం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం ఆయన శిలువ మరణ ఫలితమే కదా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఫిలిప్ పత్రికలు 2:5 చూస్తున్నాం. ఇంత చేసిన యేసుకు మనం ఏమి సమర్పిస్తున్నాం అనేటువంటి మాట మనం చూడాలి. కనుక ఎంతగానో చేశాడు. చాలాసార్లు మన నుండి మేలు పొందినటువంటి వారు ఆ మేలును మర్చిపోయి మనం తిరస్కరించి వెళ్ళిపోతే మనం చాలా బాధపడతాం. పలాని వానికి పలాని సమయంలో నేను ఇంత మేలు చేశాను, నన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతున్నాడని బాధపడే సందర్భాలు మన జీవితాల్లో చాలా ఉన్నాయి, ఉంటాయి కూడా. కానీ నీ కొరకు, నా కొరకు ప్రాణమర్పించిన యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం ఏమి సమర్పిస్తున్నాం, ఏమి చేస్తున్నాం అనే మాట ఆలోచన చేసినప్పుడు పౌలు భక్తుడు అంటాడు, రోమపత్రిక 12:2 బాగా చిరపరిచితమైనటువంటి వాక్యభాగం, సజీవ యాగముగా మిమ్మల్ని సమర్పించుకునడి, రూపాంతరం పొందుడి అనేటువంటి మాట ఆయన తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని మీరు సజీవయాగముగా ఆయన సమర్పించుకోండి, రూపాంతరం పొందనేటువంటి మాట అంటే టోటల్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. యేసు ప్రభును పోలినటువంటి మనస్సు మేము మనం కలిగి ఉండాలనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. హింస పొందడం ధన్యకరమే, హింస పొందడం ఆశీర్వాదకరమే, హింస పొందడం మేలుకరమే. ప్రభు కొరకు హింస పొందడం అనేటువంటి ఆధిక్యత కలిగినప్పుడు మనం సంతోషించాలి. చాలాసార్లు హింసలు వద్దని ప్రార్థన చేస్తాం, శ్రమలు వద్దని ప్రార్థన చేస్తాం, రోగం వద్దని ప్రార్థన చేస్తాం. కానీ అవి కలిగినందుకు ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నానటువంటి ప్రార్థన ఎప్పుడైనా మనం చేసామా? ప్రభు కొరకు ఆ రీతిగా మనం చేయాల్సిన వాళ్ళం అంటున్నాం.
ప్రభు కొరకు హింస అనుభవించడానికి అవకాశం వస్తే చాలా సంతోషం. ప్రభు కొరకు రోగం భరించడానికి అవకాశం వస్తే సంతోషించాల్సిన వాళ్ళమైతున్నాను. ప్రభు కొరకు అవమానపడాల్సిన పరిస్థితి వస్తే మనం చాలా సంతోషపడాల్సిన వాళ్ళమైతున్నాను. మనం ఎక్కడికైనా వెళ్తే మనల్ని చూసి వీళ్ళు క్రైస్తవులను నీచంగా చూస్తే సంతోషిస్తారు. కారణం ఏంటంటే మనకంటే ముందుగా మన ప్రభు ఈ లోకంలో ఈ అవమానాన్ని పొందాడు, ఈ నీచత్వాన్ని పొందినట్టుగా మనం చూస్తాం. కనుక ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్నట్టు మనం విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు కొరకు కొంచెం శ్రమ అయినా సహించడానికి, ప్రభు కొరకు కొంచెం అవమానమైనా పొందడానికి, ప్రభు కొరకు కొంత నింతైనా భరించడానికి మనం ఎల్లప్పుడూ కూడా సంసిద్ధులుగా ఉండాలనే సత్యాన్ని మనం గమనిస్తుంటున్నాం. నా పరిచర్యలో చాలాసార్లు నన్ను అవమానపరిచిన వారు ఉన్నారు, నన్ను ఎన్నికలేని వారుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, దూరంగా కూర్చోబెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాటిని బట్టి దేవునికి వందనా చెల్లిస్తున్నాను. కారణం ఏంటంటే అలాంటి స్థితిలో నాకంటే ముందు నా ప్రభు ఉన్నాడు. కనుక ఆ ప్రభువు కలిగినటువంటి ఆ అవమానంలో కొంత అవమానం నాకు కలిగితే సంతోషమే కదా, అది మహాభాగ్యం కదా. కనుక ఇదే కాలం దేవుని కొరకు జీవించే వారంగా మనం ఉండాలంటే, ఆయన కొరకు శ్రమపరచబడే వారంగా కూడా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఉదయకాల సమయం వాక్యాన్ని వింటున్నట్టు మనం, ధ్యానం చేస్తున్నటువంటి మనం, యేసు ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేస్తున్నటువంటి మనం, ఆయన శ్రమల్లో అంతో ఇంతో పాలువారం అవడానికి ఒకవేళ అవకాశం వస్తే, దేవుడు ఆధిక్యతిస్తే మనం దాన్ని పొందడానికి సంసిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం చేత హెచ్చరిక చేయబడుతున్నాం. ఉదయకాల సమయం అలాంటి కృపలో మనం కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగా ప్రార్థన చేసుకుంది. ప్రేమపురుడువైన మా పరమ తండ్రి, కృపాభరితుడైన దేవ, మీకే స్తుతి స్తోత్రాలు నాయన. అవును ప్రభు, పరలోక రాజ్య వారసుడిగా ఉండి, అభిషిక్తుడిగా ఉండి, క్రీస్తుగా ఉండి ప్రభు సిలువే పడ్డానికి మీరు వచ్చారు, సిలువను ఎక్కారు, నేనెక్కాల్సిన సిలువను మీరు ఎక్కారు ప్రభు, ఆ రీతిగా అవమానం పొందారు తండ్రి. మరి మీ కొరకు ఈ లోకంలో కొంత అవమానాన్ని, కొంత నిందను, కొంత శ్రమను భరించడానికి మాకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉపదేవుడా, మాకంటే ముందుగా అన్ని శ్రమలు మీరు అనుభవించారు, అన్ని అవమానాలు మీరు అనుభవించారు, అన్ని నిందలు మీరు భరించారు తండ్రి. దాంట్లో కొంత భాగం మేము అనుభవించాల్సి వస్తే అందుకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఇతరుల వాక్యాన్ని బిడ్డ హృదయంలో ఫలింపజేయమని, మీరు మాయ పొందమని యేసు పరిశుద్ధనామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యన సహవాసం కూడిన మనకెల్లరికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడయండి, కాపాడుగాక. ఆమేన్.